హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? నేను మీ వికి. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మనం ఇంటి దగ్గర ఉన్నాం, ఇంకా అలాగే మన చిలకపాలెం ఉంది కదా, శ్రీకాకుళం దగ్గర చిలకపాలెం, అక్కడ కేశరపాలెం అనేసి ఉంది. అక్కడైతే మా అంటే మా అవుతారు వాళ్ళ కొడుకు అయితే పెళ్ళి అనమాట. అయితే పెళ్లి భోజనాలకి అయితే వెళ్తున్నాము. మధ్యాహ్నం అయితే పెళ్లి భోజనాలు, రాత్రికేమో 1 గంటకి పెళ్ళి అనమాట. ఆ పెళ్లి వరకు అయితే మనం ఉండము, భోజనం చేసి అలాగైతే మనం రిటర్న్ వచ్చేస్తాం ఈవినింగ్ వరకు. ఓకే, ఫ్యామిలీతో పాటు అయితే వెళ్తున్నాను, అక్కడ చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదే మన కార్ అనమాట. ఇప్పుడైతే మనం రెడీ అవుతున్నాం ప్రెజెంట్. అలాగే చిలకపాలెంలో మనం సర్వీస్ రోడ్ పట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ లెఫ్ట్ అయితే తిరగాలి, అంటే యూటర్న్ తీసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ అయితే మనకి మేకలు అయితే గొర్రెలు మేకలు దర్శనమైతే ఇచ్చాయి ఆ రోడ్డు పైన. మొత్తం దారంతా కూడా మీకు చాలా పచ్చదనం, చుట్టూరు పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, అవన్నీ అయితే చాలా వరకు మనకి కనిపిస్తాయి. రోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే మనకి మధ్య మధ్యన అయితే ఊర్లు కనిపిస్తాయి, అంటే చాలా అందంగా ఉంటాయి ఊర్లు కూడా. అలాగే చుట్టూరు పొలాలు, పచ్చదనం, కొబ్బరి చెట్లు, ఏత చెట్లు, మళ్ళీ తాటి చెట్లు, అలాగే జొన్నలు, చాలా వరకు అక్కడ సాగు అయితే జరుగుతుంటుంది చుట్టూరు కూడా. అలాగే మర్రి చెట్టు, రాయి చెట్లు పెద్ద పెద్దవి, అంటే మర్రి చెట్లు చూస్తేనే 100 సంవత్సరాలు ఉంటుందేమో అనేసి మనకు అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం అక్కడికైతే చేరిపోయాం. మా ఆవిడ, మా అమ్మగారు, మా అక్క, ఇంకా ఈ ముసలావిడ, మా నాన్నమ్మ అవుతుంది అనమాట, మన ఆర్లోలోనే ఉంటారు. ఈవిడ కూడా అక్కడ డ్రాప్ చేశారు. ఇట్లా మీరు ముందు ముందు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒక అబ్బాయికి చూసారు కదా, అదే మా బావ అనమాట, మాయ కొడుకు. వాళ్ళు చిన్న కొడుకు ఇప్పుడు పెళ్ళి అనమాట ఈరోజు. అయితే అక్కడైతే జగన్నాథం గుడి ఉంది, ఆ సరౌండింగ్స్లోనే పెళ్ళి అవుతుంది. అలాగే జగన్నాథం గుడి బ్యాక్ సైడ్ చూసుకుంటే వాళ్ళైతే ఇల్లులు ఉన్నాయి, చిన్న వాళ్ళ ఇల్లులు, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ అక్కడే ఇల్లులు ఉన్నాయన్నమాట. అక్కడ మళ్ళీ మనం బయటకు చూసుకుంటే ఇది మొత్తం సరౌండింగ్ వాల్స్ అనమాట. ఈ డోర్ నుండి కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా మెయిన్ డోర్ అయితే అటువైపు ఉంది, 2 డోర్స్ ఉన్నాయి. కరెక్ట్గా ఆపోజిట్లో చూసారు కదా, అదొక మెయిన్ డోర్. ఇంకా ఇటు సైడ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒకైతే మెయిన్ డోర్ ఉంది. మీదన విష్ణుమూర్తి, సారీ, రాముడు, లక్ష్మణుడు, సీతామాత, అదైతే ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకవైపు ఏమో శ్రీ విష్ణు మహావతారం అక్కడైతే ఒక విగ్రహం అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడైతే పెళ్లి కూతురికి తీసుకొస్తున్నారు, దాని తర్వాత పెళ్లి కొడుకు కూడా తీసుకొస్తారు. చూడండి. ఇవే బాగున్నాయి, ఇవే కూర్చో మధ్యలో.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెళ్లి కొడుకు తీసుకొస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, భోజనాలు అయితే అయిపోయి మన కేశరంపల్లెం. ఇప్పుడు మన కారు దగ్గరికి వెళ్ళి కారు ఎండ్ అయితే మండిపోతుంది ఈరోజు. చూసారా ఇక్కడైతే మన కారు దగ్గరికి అయితే వచ్చేసాయి. ఇప్పుడు కారు బ్యాక్ చేసుకుని వెళ్ళి అక్కడ నుండి మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి అయితే అమ్మ వాళ్ళు వస్తారు. ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే ఇక్కడ చుట్టూరు పచ్చదనం, చుట్టూరు కొబ్బరి చెట్లు, మళ్ళీ మనకి అరటి చెట్లు, తాటి చెట్లు, ఈత చెట్లు, పచ్చని పంటలు, తోటలు అన్నీ ఉన్నాయి రోడ్ పైన. అలాగే మీరు చూస్తుండండి. చిన్న కొండ కనిపిస్తుంది కదా, అక్కడైతే భీమలింగేశ్వర మనకి గుడి అయితే ఉంది. చాలా పురాతనమైన గుడి. ఆ చుట్టుపక్కలే ఒక మూడు నాలుగు గుడులు అయితే కట్టారు. ఆ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కొండపైకి ఎక్కి మీకు చాలా చిన్న కొండ, కొండపైకి ఎక్కితే మీకు బ్లాగ్ అయితే అందిస్తాను, గుడి మొత్తం మీకు చూపిస్తాను. ఓకేనా
రిటర్న్ బ్యాక్ మనమైతే హైవేకి చేరుకున్నాము NH-60లో. రైట్ సైడ్కి వెళ్ళిపోతే శ్రీకాకుళం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ.